విదేశాల్లో ఉన్నత విద్య ఉద్యోగ అవకాశాల కోసం మీ వీసా ప్రాసెస్ చేస్తాం టర్కీ సిరియా దేశాలు ఇప్పుడు అతలాకుతలమయ్యాయి ఎక్కడ చూసినా శివాలు ఎటు పోయినా క్షతగాత్రుల ఆర్తనాదాలు శిథిలాల కింద చిక్కుకున్న వాళ్ల కేకలు కాపాడండి కాపాడండి అనే అరుపులు అప్పటి వరకు బాగానే ఉన్న నగరాలు ఇప్పుడు శివాల దిబ్బలుగా మారాయి మర భూమిని తలపిస్తున్నాయి దానికి కారణం గంటల వ్యవధిలో సంభవించిన భారీ భూకంపాలు టర్కీ సిరియాల్లో వచ్చిన భూకంపాలు వేలాది మందిని పొట్టనబెట్టుకున్నాయి అయితే ఈ ప్రమాదాన్ని ముందే ఊహించిన ఒక సైంటిస్ట్ మూడు రోజుల ముందే హెచ్చరించాడు అయినా అధికారులు పట్టించుకోకపోవడంతో ఇంతటి నష్టం జరిగింది భూకంపాల తీవ్రతను అధ్యయనం చేసే సోలార్ సిస్టమ్ జియోమెట్రీ సర్వే సంస్థకు చెందిన పరిశోధకుడు ఫ్రాంక్ హుగర్ బీట్స్ ఈ విపత్తును ముందే గుర్తించి అంచనా వేశారు త్వరలోనే దక్షిణ మధ్య టర్కీ జోర్డాన్ సిరియా లెబనాన్ ప్రాంతాల్లో ఏడు పాయింట్ ఐదు తీవ్రతతో భూకంపం సంభవించే అవకాశముందని ఫిబ్రవరి మూడునే ఒక ట్వీట్ చేశారు ఈ క్రమంలోనే తాజాగా ఆయన అంచనాలు నిజమయ్యాయి ఫిబ్రవరి ఆరున ఉదయం టర్కీ సిరియాల్లో పెను భూకంపం సంభవించి భారీ విలయం సృష్టించింది ఈ క్రమంలో భూకంపం సృష్టించిన విలయంపై ఫ్రాంక్ హుగర్ బీట్స్ స్పందించారు ఈ సంఘటన తనను ఎంతో కలిచివేసిందన్నారు త్వరలోనే భూకంపం వస్తుందని ముందుగానే చెప్పానని అది నూట పదిహేనేళ్ల క్రితం వచ్చిన మాదిరిగానే ఉంటుందని చెప్పారు గ్రహ సంబంధిత సంక్లిష్ట రేఖాగణితం ఆధారంగా వీటిని ముందుగానే అంచనా వేసినట్లు ఆయన తెలిపారు స్థానికంగా ఇప్పటి వరకు సంభవించిన భూకంపాల్లో ఇదే అత్యంత తీవ్రమైందని అంతేకాకుండా మరిన్ని ప్రకంపనలు కూడా వచ్చే అవకాశం ఉందని బీట్స్ తెలిపారు అయితే ఈయన చెప్పినట్టుగానే టర్కీ సిరియాల్లో భారీ భూకంపం అనంతరం రెండు మూడు సార్లు ప్రకంపనలు చోటు చేసుకున్నాయి తాజాగా మరోసారి కూడా ప్రకంపనలు వచ్చాయి అయితే మొదట ఫ్రాంక్ బీట్స్ హెచ్చరించిన సమయంలో ఆయన ట్వీట్స్ ను ఎవరూ నమ్మలేదు విమర్శలు కూడా చేశారు భూకంపాల్ని ఎవరూ అంచనా వేయలేరని కొట్టి పారేశారు కానీ ఇప్పుడు ఆయన చెప్పినట్టుగానే భారీ భూకంపం సంభవించడంతో ఫ్రాంక్ బీట్స్ ట్వీట్ చర్చనీయాంశంగా మారింది ఇప్పుడు ఆయన ట్వీట్ ను చాలా మంది రీట్వీట్ చేస్తున్నారు ఆయన హెచ్చరించిన క్రమంలో ముందు జాగ్రత్తలు తీసుకుంటే బాగుండేదని అభిప్రాయపడుతున్నారు కొందరు నెటిజన్లు కానీ జరగాల్సిన నష్టం ఇప్పటికే జరిగిపోయింది Helleri, beyler aşire, aşire. టర్కీ సిరియాలో వచ్చిన భూకంపం ప్రపంచ మొత్తాన్ని తీవ్ర దిగ్భ్రాంతి గురిచేసింది గంటల వ్యవధిలో వచ్చిన భూకంపానికి రెండు దేశాలు అతలాకుతలం అయ్యాయి వేలాది ఇండ్లు నేలమట్టం అవడంతో నిమిష నిమిషానికి మృతుల సంఖ్య పెరుగుతూ వస్తోంది ఇప్పటికే నాలుగు వేల ఐదు వందల మందికి పైగా మృతి చెందినట్లు అధికారులు ప్రకటించారు సిద్ధిలాల కింద వేలాది మంది చిక్కుకున్నట్లు సహాయక చర్యల్లో పాల్గొన్నవారు చెప్తున్నారు రెండు దేశాల్లో కలిపి పంతొమ్మిది వేల మందికి పైగా గాయపడ్డట్లు అంచనా వేశారు అధికారులు సిద్ధిలాలు తొలగించి మృతదేహాల్ని బయటకు తీస్తున్నారు మరోవైపు ఈ భూకంపంలో మృతుల సంఖ్య మరింత భారీగా పెరగవచ్చని డబ్ల్యూహెచ్ఓ తెలిపింది ఇరవై వేల మందికి పైగా మరణించి ఉంటారని అంచనా వేసింది అక్కడి ప్రభుత్వం టర్కీలోని గాజియాంతేప్ నగరానికి ఉత్తరాన ముప్పై మూడు కిలోమీటర్ల దూరంలో భూ ఉపరితలానికి పద్దెనిమిది కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రాన్ని గుర్తించారు భూకంపం తర్వాత దాదాపు యాభై శక్తివంతమైన ప్రకంపనలు రెండు దేశాలను వణకించాయి ఈ ప్రకంపనల్లో ఒకదాని తీవ్రత భూకంప లేఖినిపై ఏకంగా నమోదైంది సహాయక చర్యల కోసం ఇతర దేశాల్ని ఆశ్రయించగా మన దేశం నుంచి ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్ బృందాలు బయలుదేరాయి ఈ కష్ట పరిస్థితుల్లో భారత్ అన్ని విధాలా ఆదుకుంటుందని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు క్షతగాత్రలు త్వరగా కోలుకోవాలని టర్కీ సిరియా మామూలు స్థితికి రావాలని ఆ దేవుణ్ణి ప్రార్థిద్దాం